Hi dear student, I am Parvati Devi, lecturer in commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannayya University, Rajamahendravaram. Okay, now we have discussed topic is third year, sixth semester auditing paper. Explain the topic. Auditor, checking auditors undavasana. లక్షణాలు అంటే ఆడిటర్కు ఉండవలసిన ఉత్తమ ఆడిటర్కు ఉండవలసిన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం మనం. ఆధునిక కాలంలో ఆడిటింగ్ వృత్తి ప్రాముఖ్యతను సంతరిస్తూ అంటే ఆధునిక కాలంలో ఆడిటింగ్ వృత్తి ప్రాముఖ్యతను సంతరించుకున్నది. వ్యాపారము కామ పత్రికలు ఊహకు అందని విధంగా పెరుగుతున్న ఈ రోజులలో ఆడిటింగ్ ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. సమాజం పట్ల వారి బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి. ఆడిటింగ్ వృత్తి గౌరవమైనది అంటే గౌరవనీయమైన వృత్తుల్లో ఒకటి. ఆడిటింగ్ వృత్తి గౌరవనీయమైన వృత్తుల్లో ఒకటి. ఆడిటర్ అనేవాడు ఆడిటర్ నిజాయితీలోనూ నిష్పక్షపాతంగాను సమర్థవంతంగాను పనిచేయవలెను. సమర్థుడైన ఆడిటర్ ఆడిటర్ అగుటకు అనేక అర్హతలు లక్షణాలు ఉండవలెను. వీటిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు. వృత్తిపరమైన అర్హతలు రెండు వ్యక్తిగత లక్షణాలు, మూడు స్వతంత్రత. వృత్తిపరమైన అర్హతలు అనేవి ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియజేస్తున్నాయి. తాను ఆడిట్ చేయబడిన సంస్థలకు వ్యాపారాన్ని అంటే తాను ఆడిట్ చేయబడిన సంస్థలకు వ్యాపారాన్ని గురించిన లోటుపాటులు, ఉత్పత్తి పద్ధతులు, సాంకేతిక విషయాలను సులభంగా గ్రహింపగల శక్తి అతనికి ఉండవలెను. ఆడిటింగ్ పరిజ్ఞానం వ్యాపార గణాంక శాస్త్రంలో పరిపూర్ణ పరిజ్ఞానం ఆడిటర్కు అవసరం. గణాంక శాస్త్రంలో వస్తువున్న ఆధునిక విధానాలు, పద్ధతులు అతనికి తెలిసి ఉండవలెను. కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆధునిక గణాంక శాస్త్ర సంబంధిత శాస్త్రంలో అతడు ఆరితేరిన వాడుగా ఉండవలను లేదా ఆరితేరిన వాడుగా వ్యవహరించవలను. దేనిలో? అకౌంటింగ్ పరిజ్ఞానంలో. వ్యాపార గణాంక శాస్త్రంలో సంపూర్ణ పరిజ్ఞానం ఆడిటర్కు అవసరం. అంటే పరిజ్ఞాన శాస్త్రంలో కూడా అతను ఆడిటర్ అనేవాడు. గణాంక శాస్త్రంలో ఆధునిక వివాదాలు కానీ పద్ధతులు కానీ అతనికి తెలిసి ఉండవలను. కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆధునిక గణాంక శాస్త్ర సంబంధిత శాస్త్రంలో అతడు ఆరితేరిన వాడుగా వ్యవహరించవలను లేదా ఉండవలను. నెక్స్ట్ వన్, వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానం. వ్యాపార సంస్థలకు వర్తించే చట్టం అంటే వ్యాపార సంస్థలకు వర్తించే చట్టములు అనేకమున్నాయి. కంపెనీ చట్టము, భాగస్వామ్య చట్టము. ఇక్కడ కంపెనీ చట్టం వచ్చేసరికి 1956. ఇక్కడ వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానము
వ్యాపార సంస్థలకు వర్తించే చట్టములు అనేకం ఉన్నాయి. ఇక్కడ కంపెనీ యాక్ట్ 2013, రిజిస్టర్డ్ యాక్ట్ 1956. కంపెనీ యాక్ట్ వచ్చేసరికి కంపెనీల చట్టం 2013, కంపెనీ నమోదైన సంవత్సరం అంటే రిజిస్టర్డ్ అయిన కంపెనీ యాక్ట్ ఎప్పుడంటే 1956. నెక్స్ట్ వన్ భాగస్వామి చట్టము 1932, కంపెనీ యాక్ట్ 1956, పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఫ్యాక్టరీల చట్టము మొదలైన ఎన్నో వ్యాపార న్యాయశాస్త్రంలో ఆడిటర్ పరిపూర్ణమైన పరిజ్ఞానమును కలిగి ఉండవలెను. ఫ్యాక్టరీల చట్టమును మొదలైన ఎన్నో వ్యాపార న్యాయశాస్త్రములలో ఆడిటర్ పరిపూర్ణమైన పరిజ్ఞానమును కలిగి ఉండవలను. ఫోర్త్, ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానము వ్యాపార నిర్వహణకు ఆర్థిక పరిస్థితులకు అత్యంత సన్నిహిత సంబంధం అనేది ఉంది. అమ్మకాలు, కొనుగోలు, వేతనాలు మొదలైనవన్నీ ఆర్థిక పరిస్థితుల్లో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానం అవసరం. ఇక్కడ ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానం అంటే ఏంటంటే వ్యాపార నిర్వహణకు అంటే బిజినెస్ మేనేజ్మెంట్కు సంబంధించి, అంటే వ్యాపార నిర్వహణ అనేది బిజినెస్ మేనేజ్మెంట్కు ఆర్థిక పరిస్థితులు అంటే ఎకనామిక్ పరిస్థితులు అనేవి పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంటే అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నది, అంటే అత్యంత సన్నిహిత సంబంధం అనేది రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అమ్మకాలు, కొనుగోలు, వేతనాలు, ఈ సేల్స్ కానీ పర్చేజెస్ కానీ వేజెస్ కానీ మొదలైనవి ఆర్థిక పరిస్థితుల్లో ముడిపడి ఉన్నాయి. ఈ వేతనాలు, జీతాలు, కొనుగోలు అనేవి ఆర్థిక స్థితి అంటే ఈ మొదలైనవన్నీ కూడా ఆర్థిక పరిస్థితుల్లో ముడిపడి ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి ఆర్థిక పరిజ్ఞానం అవసరం. నెక్స్ట్ వన్, ఆడిటింగ్ పద్ధతిలో నేర్పరితనం. ఆడిటింగ్ చేసినప్పుడు అనుసరించవలసిన అనేక పద్ధతులు, సూత్రాలు ఆడిటర్కు తెలిసి ఉండవలను. అలాగే ఫార్ములాస్ అనేవి ఏవైతే ఉంటాయో, సూత్రాలు అనేవి పాటించవలసి ఆడిటర్కు తెలిసి ఉండవాలని చెప్పడం జరుగుతుంది. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి వ్యాపార నిర్వహణ పద్ధతులు పరిజ్ఞానం. వివిధ రకములు వ్యాపార సంస్థలు, వ్యవస్థలను, వాటి నిర్వహించు విధానాలను గురించి విజ్ఞానం అవసరం. అంటే ఈ వ్యాపార సంస్థలు కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఏవైనా మేనేజ్మెంట్స్ కావచ్చు, వాటి నిర్వహణకు సంబంధించి వివిధ రకములైన వ్యాపార సంస్థలు, వ్యవస్థలు, వాటి నిర్వహించు విధానాల గురించి విజ్ఞానం అనేది అవసరం. అంటే వాళ్ళకి విద్య పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, వాళ్ళకి విజ్ఞానం అనేది చాలా అత్యంత అవసరమైనదిగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు టెక్నాలజీని బేస్ చేసుకుని, సాంకేతిక పరిక్రమలను బేస్ చేసుకుని ముందుకు నడవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆడిటింగ్ పద్ధతుల్లో, వ్యాపారాది నిర్వహణ పద్ధతుల్లో కానీ పరిజ్ఞానం అనేది అందరికీ తెలిసి ఉండవలసిందిగా ఈ ఆడిటింగ్ అనేది తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగత లక్షణములు. ఈ వ్యక్తిగత లక్షణములు అనేవి సమన్వయ స్ఫూర్తి తెలివితేటలు. ఆడిటర్ యథార్థతలను కనిపెట్టడానికి కావలసిన సమాచారమును తెలుసుకోవడానికి యజమానిని, అతని సిబ్బందిని ప్రశ్నలు వేయడంలో తెలివితేటలు, సమన్వయ స్ఫూర్తిని మరియు చతురతరను ఉపయోగించవలెను. ఇక్కడ వ్యక్తిగత లక్షణములు అనేవి వే ఆఫ్ బిహేవియర్. ఆడిటర్
వే ఆఫ్ బిహేవియర్ కావచ్చు, మనస్ఫూర్తి కావచ్చు, సమన్వయ స్ఫూర్తి కావచ్చు, తెలివితేటలు కావచ్చు. ఆడిటర్ యథార్థతలను కనిపెట్టడానికి కావలసిన సమాచారంను తెలుసుకోవడానికి యజమానిని అతని సిబ్బందిని ప్రశ్నలు వేయడంతో తెలివితేటలు, సమన్వయ స్ఫూర్తిని మరియు చాకచక్యంగా ఉపయోగించగలం. నిజాయితీ, ఆడిటర్ సంపూర్ణమైన నిజాయితీపరుడుగా ఉండవలను. ఇక్కడ ఆడిటర్ అనేవాడు చాలా ఖచ్చితంగా నిజాయితీపరుడుగా, సంపూర్ణమైన నిజాయితీపరుడుగా వ్యవహరించవలను. యజమాని తన పట్ల ఉంచిన నమ్మకాన్ని వృధా చేయకూడదు. విధి నిర్వహణలో అతడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరుల ఒత్తిళ్లకు లొంగకూడదు. ఇతరుల ఒత్తిళ్లకు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. అంటే ఇతరుల ఒత్తిళ్లకు ప్రలోభాలకు లొంగకూడదు. వ్యాపారస్తుని సిబ్బందితో చేతులు కలిపి దొంగ లెక్కలను సరిగ్గా ఉన్నాయని నివేదించకూడదు. అంటే ఆడిటర్ అనేవాడు చాలా ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి ప్రలోభాలకి, లాంఛనప్రాయమైన ఎలాంటి ఒత్తిళ్లకు గాను సిబ్బందితో చేతులు కలిపి ఎలాంటి బహుమానాలకు గాను ఆశించకుండా చాలా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ధైర్యము నైతిక బలము. ఆడిటర్ తాము నమ్మిన విషయాన్ని జంకు లేకుండా బయటపెట్టగల ధైర్యము నైతిక బలం అనేది ఆడిటర్ అనే వ్యక్తి తాము నమ్మిన విషయాన్ని జంకు లేకుండా బయటపెట్టగల ధైర్యము నైతిక బలము ఉండవలను. ఇతరులు చెప్పిన విషయాలు తేలికగా నమ్మకుండా ప్రతి విషయాన్ని స్వశక్తితో, సామర్థ్యంతో విమర్శనాత్మకంగా పరిశీలించగల ఆత్మవిశ్వాసం ఆడిటర్కు కలిగి ఉండవలెను. వినయ విధేయతలు ఆడిటర్ వినయ విధేయతలు కలిగి ఉండవలెను. ఇతర తన వృత్తి మర్యాదలను పాటించవలను. వృత్తి నిర్వహణలో పొరపాటు, తగాదాలు, శాంత స్వభావం కలిగిన వాడుగా ఉండవలెను. ఆడిటర్ వినయ విధేయతలు కలిగి ఉండవలను. ఇతర తన వృత్తి మర్యాదలను పాటించవలను. వృత్తి నిర్వహణలో తొందరపాటు, తగాదాలు, శాంతి స్వభావం కలిగిన వాడుగా ఉండవలను. ఆడిటర్ పట్టుదల కలిగిన వాడుగా ఉండవలను. ప్రతి విషయాన్ని సమగ్రంగా పరిశీలించవలను. ఆడిటర్ పట్టుదల కలిగిన వాడుగా ఉండవలను. ప్రజల విషయాన్ని సమగ్రంగా, అంటే సమగ్రగతంగా పరిశీలించవలను. నిజం తెలుసుకోగలిగిన వ్యవహారాలు దాటనీయకూడదు. ఆచారయోగ్యమైన పద్ధతులను అవలంబించను. గోప్యత అంటే రహస్యాలు. ఆడిటర్ వ్యాపార సంస్థల యొక్క రహస్య విషయాలను గోప్యంగా ఉంచగల శక్తి కలిగి ఉండవలను. ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యాపార రహస్యాలు బహిర్గతం చేయరాదు. నివేదికను తయారు చేయుట, ఆడిటర్ తాను ఆడిట్ చేసిన విషయాలను తేలికగా, నేరుగా అర్థమయ్యే భాషలో నివేదికలను పొందుపరిచే
నేర్పరితనం ఉండవలెను. ఇక్కడ ఓర్పు అనేది ఏం తెలియజేస్తుందంటే, ఓర్పు అనేది చాలా సహజంగా ప్రజల యొక్క ప్రజల మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ఓర్పు అనేది ఆడిటర్ ఒరిమి అత్యవసరమైన లక్షణం. ఎందువలన అంటే అనేక రకాల క్లయింట్లతోనూ వారి సిబ్బందితోనూ వ్యవహరించుట, సలహాలను పొందుట, వారిని వ్యవహరించుట, క్లయింట్లు వారి సిబ్బందితో వ్యవహరించుట కాబట్టి ఆడిటర్ ఓర్పు కలిగి ఉండవలను. ఇక్కడ రహస్యాలు అనేవి ఎలా గోప్యంగా నిగూఢంగా ఉండడం జరుగుతుందో, ఇక్కడ నివేదికలు తయారు చేయుట, ఆడిటర్ తాను ఆడిట్ చేసిన విషయాలను తేలికగా నేరుగా అర్థమయ్యే భాషలో నివేదిక పొందుపరిచే నేర్పరితనం ఉండవలను. ఓర్పు అనేది ఒరిమి అత్యవసరమైన లక్షణం. ఎందువలన అంటే అనేక క్లయింట్తో వారికి సిబ్బందులతోనూ వ్యవహారాలు కాబట్టి ఆడిటర్ ఓర్పు కలిగి ఉండవలను. సలహాలు, క్లయింట్ ఆడిటర్ సలహాలను కోరవచ్చు. సలహాలు ఇవ్వడం విధి కాకపోయినప్పటికీ క్లయింట్కి అవసరమైన సలహాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవలను. విశ్వాసం అనేది ఆడిటర్ తన విధులను అవిశ్వాసంతో నిర్వర్తించరాదు. సవ్యంగానే ఉన్నాయని సాధారణ పరిస్థితుల్లో భావించవలెనని, కానీ ఏ వ్యవహారంలోనైనా మోసం జరిగిందని అనుటకు స్వల్ప సాక్ష్యం దొరికినా ఆ వ్యవహారాన్ని సక్రమంగా పరిశీలించవలెను. స్వతంత్రత ఆడిట్ ప్రణాళిక. తన ఆడిటర్ ప్రణాళిక తయారు చేయడంలో ఆడిటర్ ఎవరి ఒత్తుళ్లకు లొంగరాదు. అతడు స్వతంత్రంగా వ్యవహరించవలెను. స్వతంత్ర విచారణ జరిపే స్వేచ్ఛ, పుస్తకాలను, ఖాతాలను, పత్రాలను సమస్త అధికారుల నుండి, ఇతర ఉద్యోగుల నుండి పొందే స్వేచ్ఛ అధికారం ఆడిటర్కు కలదు. అంతేకాదు, యాజమాన్యం నుండి మంచి సహకారం పొందవలెను. నివేదికలను సమర్పించే స్వతంత్రత. ఆడిటర్ యథార్థ విషయాలను ఏ కారణం వలనైనా మరుగుపరచరాదు. ఖాతాలపై తాను ఇచ్చే అభిప్రాయము నిజమైనదిగా ఉండవలెను. పై విషయములను బట్టి సమర్థుడైన ఆడిటర్ కావాలంటే వృత్తిపరమైన విజ్ఞానమును సముపార్జించవలెను. కానీ వ్యక్తిగత లక్షణాలు సహజమైనవి, నేర్చుకుంటే వచ్చేవి కావు. అంతేకాకుండా ఇతరులు అభిప్రాయాలు లొంగి తన స్వేచ్ఛను వదులుకోరాదు. ఆడిట్లను ఎన్ని విధాలుగా విభజించవచ్చును, వాటి క్లుప్తంగా వివరించడం కూడా జరుగుతుంది. అంటే ఆడిటర్లు అనేవి ఎన్ని విధాలుగా విభజించవచ్చు, డివైడెడ్ ఎనీ టైప్స్, వాటిని ఈ క్రింది విధంగా వివరించడం అనేది జరుగుతుంది. చూడండి, సమస్త అవసరాలను ఆర్థిక స్తోమతకు కాల వ్యవధిని బట్టి ఆడిట్ అనేక విధులుగా ఉంటుంది. ఆడిట్ ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి వ్యవస్థా నిర్మాణ ప్రాతిపాదికను బట్టి ప్రైవేట్ ఆడిట్, గవర్నమెంట్ ఆడిట్, వాస్తవిక దృష్టిని బట్టి లేదా ఆడిట్ నిర్వహణ ప్రాతిపదికను బట్టి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవస్థ నిర్మాణ ప్రాతిపాదికను బట్టి ఆడిట్, శాసనాత్మక ఆడిట్,
కంపెనీ ఆడిట్, బి ట్రస్ట్ ఆడిట్, సి ఇతర సంస్థల ఆడిట్. ఇవన్నీ కూడా వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి ఆడిట్లు. ఎన్ని రకాలుగా శాసనాత్మక ఆడిట్ మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 3 టైప్స్ ఏంటంటే కంపెనీ ఆడిట్, ట్రస్ట్ ఆడిట్, ఇతర సంస్థల ఆడిట్ అని కూడా చెప్పచ్చు. ఇతర సంస్థల ఆడిట్. ప్రైవేట్ ఆడిట్. ప్రైవేట్ ఆడిట్ సొంత వ్యాపార సంస్థలు ఆడిట్, అంటే సోల్ ప్రొపరేటర్ ఆర్గనైజేషన్స్ ఆడిట్. సోల్ ప్రొపరేటర్షిప్, సోల్ ప్రొపరేటర్ ఆర్గనైజేషన్స్ ఆడిట్ చేయించుకోవచ్చు. సొంత వ్యాపార సంస్థలు ఆడిట్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ వన్, భాగస్వామ్య సంస్థలు ఆడిట్, పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ ఆడిట్, భాగస్వామ్య సంస్థల ఆడిట్. నెక్స్ట్ వన్, అదర్ ఆర్గనైజేషన్స్ ఆడిట్, ఇతర వ్యక్తుల సంస్థల ఆడిట. అదర్ ఆర్గనైజేషన్స్ ఆడిట్, ఇతర వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి కూడా ఆడిట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆడిట్, అంతర్గత ఆడిట్. గవర్నమెంట్ ఆడిట్, అంతర్గత ఆడిట్. వాస్తవాన్ని, వాస్తవిక దృష్టిని బట్టి లేదా ఆడిట్ నిర్వహణ ప్రాతిపాదికను బట్టి అవిచ్ఛన్న ఆడిట్, మధ్యకాలిక ఆడిట్, తుది ఆడిట్, సాధారణ ఆడిట్. సువిస్తరమైన ఆడిట్, నగదు ఆడిట్, ఎఫిషియన్సీ ఆడిట్, కాస్ట్ ఆడిట్, పాక్షిక ఆడిట్. వ్యవస్థ నిర్మాణ ప్రాతిపాదిక బట్టి ఆడిట్. వ్యవస్థ నిర్మాణ ప్రాతిపాదికను బట్టి ఆడిట్. శాసనాత్మక ఆడిట్ అనేది చట్టం ప్రకారం స్థాపించబడిన ఆడిట్ను శాసనాత్మక ఆడిట్ అంటారు. ఈ ఆడిట్ చట్టం ప్రకారం తప్పనిసరిగా జరగవలెను. ఈ సంస్థలకు ఉదాహరణ జాయింట్ స్టాక్ కంపెనీలు, బ్యాంకులు, బీమా సంస్థలు, పబ్లిక్ కార్పొరేషన్లు, ధర్మ సంస్థలు, సహకార సంస్థలు మొదలైనవి. ఇక్కడ శాసనాత్మక ఆడిట్ అనేది ఏం చెప్పడం జరుగుతుందంటే చట్టం ప్రకారం స్థాపించబడిన ఆడిట్లు, అంటే గవర్నమెంట్ ద్వారా చట్టం ప్రకారం ద్వారా స్థాపించబడిన ఆడిట్ను శాసనాత్మక ఆడిట్ అంటారు. ఈ ఆడిట్ చట్టం ప్రకారం తప్పనిసరిగా జరగవలను, అంటే చట్ట ప్రకారం ఈ ఆడిట్ ప్రకారం తప్పనిసరిగా జరగవలను. ఈ సంస్థలకు ఉదాహరణ, జాయింట్ స్టాక్ కంపెనీలు, బ్యాంకులు, బీమా సంస్థలు, పబ్లిక్ కార్పొరేషన్లు, ధర్మ సంస్థలు, సహకార సంస్థలు మొదలైనవి. కంపెనీ ఆడిట్, కంపెనీల చట్టం క్రింద నమోదైన ప్రతి కంపెనీకి ఆడిట్ అవసరం. కంపెనీ చట్టంలో ఆడిటర్ అర్హతలు, నియమాపకం, పునర్నియమాపకం, తొలగింపు, హక్కులు, విధులు, బాధ్యతలు, పారితోషికం మొదలైనవి పేర్కొనడం జరిగింది. కంపెనీ ఆడిట్, కంపెనీ చట్టం క్రింద నమోదైన ప్రతి కంపెనీ ఆడిట్ అవసరం. ఇక్కడ కంపెనీ చట్టం క్రింద 2013 రిజిస్టర్డ్ యాక్ 1956 ప్రకారం నమోదైన ప్రతి కంపెనీ ఆడిట్ అవసరం. రిజిస్టర్డ్ కంపెనీస్ అని అర్థం, అంటే గవర్నమెంట్ అనుమతి చేయి చట్ట ప్రకారంగా నమోదైన కంపెనీలని అర్థం. ఆ కంపెనీల చట్టంలో ఆడిటర్ అర్హతలు, నియమాపకం, పునర్నియమాపకం, తొలగింపు, హక్కులు, విధులు, బాధ్యతలు, పారితోషికం మొదలైనవి పేర్కొనడం జరిగింది. బి ట్రస్ట్లు ఆడిట్, ట్రస్ట్ల ఆడిట్, ధర్మ సంస్థలు, విద్యాలయాలు, మత సంస్థలు,
క్లబ్లు మొదలైనవి సేవా సంస్థల నిర్వహణ కోసం కొంత ఆస్తి ఏర్పాటు చేసి ట్రస్ట్లను నెలకొల్పడం జరుగుతుందని, ఈ ట్రస్ట్ ఆస్తిపై వచ్చిన ఆదాయాన్ని ట్రస్ట్ సభ్యులు సరిగ్గా వినియోగిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి జరిపే ఆడిట్ ట్రస్ట్ల ఆడిట్ అంటారు. ఇక్కడ ట్రస్ట్లు అంటే నాన్ అకౌంటబుల్ ట్రస్ట్లు, నాన్ అకౌంటబుల్ ట్రస్ట్లు. ఈ ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఈ ట్రస్ట్ ఆడిట్లు ఏవైతే ఉన్నాయో, ధర్మ సంస్థలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, మత సంస్థలు కావచ్చు, క్లబ్లు కావచ్చు, సేవా సంస్థలు కావచ్చు, నిర్వహణ కోసం కొంతమంది ఆస్తి ఏర్పాటు చేసిన ట్రస్ట్లు కావచ్చు నెలకొల్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్రస్ట్లపై ఆస్తి వచ్చిన ఆదాయాన్ని ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉంటారో, అనాథ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ట్రస్ట్లో సంబంధించి పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉంటారో నాన్ అకౌంటబుల్ ట్రస్టర్స్ అని అంటారు. అంటే ఇవి విరాళాలుగా ఇవ్వడం, చందాలుగా ఇవ్వడం, లిజీషియస్గా ఇవ్వడం అనేది జరగదు. అంటే ట్రస్ట్లకు రాయడం అంటే వారు ఇష్టపూర్వకంగా ఇచ్చేయడం, అంటే డొనేషన్స్ ఇవ్వడం కానీ, విరాళాలు కానీ, కొటేషన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే వారు ఆ ట్రస్ట్ ఆస్తిపై వచ్చిన ఆదాయం ఏదైతే ఉంటుందో, ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, నాన్ అకౌంటబుల్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, ఆస్తిపై వచ్చిన ఆదాయాన్ని ట్రస్ట్ సభ్యులకు సరిగ్గా వినియోగిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి జరిపే ఆడిట్ ట్రస్ట్ను ఆడిటర్ ట్రస్ట్లను ఆడిటర్ అంటారు. ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ట్రస్ట్ల పైన కూడా ఆడిట్ అనేది చేయడం జరుగుతుంది, వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళకే వినియోగిస్తున్నారా, వాళ్ళ సొంత అంటే పర్సనల్స్గా వినియోగించుకుంటున్నారా అని చెప్పేసి వాళ్ళని వెరిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇతర సంస్థల ఆడిట్. జాయింట్ స్టాక్ కంపెనీలు, ట్రస్ట్లు కాకుండా ప్రత్యేక చట్టం ద్వారా, ప్రత్యేక చట్టం ప్రకారం ప్రారంభించబడిన విద్యుత్ శక్తి, గ్యాస్ కంపెనీలు కూడా జరిపించే ఆడిట్ను శాసనాత్మక ఆడిట్ అంటారు. ఇతర సంస్థలు ఆడిట్ జాయింట్ స్టాక్ కంపెనీస్ కావచ్చు, ట్రస్ట్లు కావచ్చు, ప్రత్యేక చట్టం ద్వారా ప్రారంభించబడిన విద్యుత్ శక్తి, గ్యాస్ కంపెనీలు కూడా జరిపించే ఆడిట్ను శాసనాత్మక ఆడిట్గా పిలవడం జరుగుతుంది. పబ్లిక్ కార్పొరేషన్లు, రిజర్వ్ బ్యాంక్, బీమా సంస్థలు మొదలైన సంస్థలు కూడా శాసనాత్మక ఆడిట్ జరిపిస్తారు. ప్రైవేట్ ఆడిట్ శాసనబద్ధం కానీ ఆడిట్ను ప్రైవేట్ ఆడిట్ అంటారు. ప్రైవేట్ సంస్థలు జరిపించే ఆడిట్ను ప్రైవేట్ సంస్థలు జరిపించే ఆడిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైవేట్ ఆడిట్ అంటారు. ప్రైవేట్ సంస్థలు జరిపించే ఆడిట్ను ప్రైవేట్ ఆడిట్ అంటారు. చట్టం ప్రకారం వీటి ఆడిట్ తప్పనిసరిగా కాదు. అంటే ఈ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రైవేట్ సంస్థలు అనేవి ఈ ప్రభుత్వ సంస్థలు చేయి, అంటే ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఆడిట్ చేయించుకోవడం అనేది జరిగే. అంటే ఈ ఆడిట్ అనేది లాటిన్ పదం నుంచి ఆవిర్భవించి క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ లాటిన్ ఆడిట్ అనే పదమే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. కానీ ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ అండ్ పబ్లిక్ సెక్టార్కి వచ్చేసరికి ఆడిటింగ్ అనేది ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్కి మాత్రమే పరిమితమై ఉండేది. అంటే ఓన్లీ ప్రభుత్వానికి సంబంధించిన వాటిని మాత్రమే ఆడిట్ చేయించడం, ఆడిట్ జరిపించడం అనేది జరిగేది. ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినంత వరకు ఆడిట్ చేయించడం అనేది జరిగించలేదు. అంటే ఈ ఆడిట్ చేయించడం వలన ప్రయోజనకరమని, అంటే ఆడిట్ చేయించడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయని ప్రైవేట్ సంస్థలు కూడా, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఆడిట్ చేయించుకోవడం అనేది మొదలుపెట్టాయి. ఈ ప్రైవేట్ సంస్థలు కూడా ఈ గవర్నమెంట్ సెక్టార్ నుంచి
ప్రైవేట్ వ్యక్తులను నియమించుకోవడం అలాగే ఆడిట్ని చేయించుకోవడం అనేది చేయించడం మొదలుపెట్టాయి. అంటే ఆడిట్ చేయించుకోవడం అనేది ప్రయోజనకరమని భావించడం మొదలుపెట్టాయి. అంటే ఈ ప్రైవేట్ సంస్థలకు కూడా ఆడిట్ అనేది తప్పనిసరి అయితే కాదు, అయినప్పటికీ కొన్ని సంస్థలు తమ వ్యక్తులు ఆడిట్ వల్ల కలిగే ప్రయోజనాలని ఆడిట్ చేస్తారు. కొన్ని వ్యక్తులు తమ సంస్థలకు ప్రయోజనకరమని ఆడిట్ చేయించడం అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. అలాగే ఈ ఆడిట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఆడిట్, కేంద్ర ప్రభుత్వ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాలు అనేవి అనేక శాఖల ద్వారా ఆదాయాలు వ్యయాలు జరుగుతుంటాయి. అంటే ఆదాయాలకు సంబంధించి వ్యయాలకు సంబంధించి జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ సక్రమంగా జరుగుచున్నవి, లేనిది తెలుసుకోవడానికి, అంటే వీళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ప్రభుత్వ శాఖలు అనేవి ఖాతాలను ఆడిట్ చేయించడం జరుగుతుంది. అంతర్గత ఆడిట్, పెద్ద వ్యాపార సంస్థలు ఆధునిక కాలంలో పుస్తకాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి యాజమాన్యానికి నివేదికలను అందించుటకు అంతర్గత ఆడిటర్లను నియమించాలి. అంతర్గత ఆడిట్ అనేది ఏంటంటే, పెద్ద వ్యాపార సంస్థలు కావచ్చు, ఆధునిక కాలంలో పుస్తకాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి యాజమాన్యానికి ప్రిన్సిపల్స్కి ఎవరైతే ఉంటారో, మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో, వారికి నివేదికలను అందించుటకు అంతర్గత ఆడిటర్ను నియమించి పుస్తకాలను ఆడిట్ చేస్తారు. దీనిని అంతర్గత ఆడిట్ అంటారు. వాస్తవిక దృష్టిని బట్టి అవిచ్ఛన్న ఆడిట్, వాస్తవిక దృష్టిని బట్టి అవిచ్ఛన్న ఆడిట్. ఈ అవిచ్ఛన్న ఆడిట్ అనేది ఏంటంటే, ఒక నిర్ణీత కాలంలో అనగా వారానికి, పక్షానికి, నెలకు లేదా 3 నెలలకు ఒకసారి జరిపే ఆడిట్ను అవిచ్ఛన్న ఆడిట్ అంటారు. వారానికి లేదా పక్షానికి లేదా 3 నెలలకు ఒకసారి జరిపే ఆడిట్ను అవిచ్ఛన్న ఆడిట్ అనడం అనేది జరుగుతుంది. ఆడిట్ను పెద్ద వ్యాపార సంస్థలు, అంతర్గత తనిఖీ లేని సంస్థలు ఈ ఆడిట్ను జరిపిస్తారు. తుది ఆడిట్ లేదా సంవత్సరిక ఆడిట్, వ్యాపార సంస్థలు చివర ముగింపు లెక్కలను తయారు చేసిన తరువాత, ఈ వ్యాపార అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, వ్యాపార సంస్థలు అనేవి ఇయర్ ఎండింగ్ చివరి ముగింపు లెక్కలు తయారు చేసిన తర్వాత తుది ఆడిట్ లేదా సంవత్సరిక ఆడిట్ అంటారు. దానికి నియతకాలిక ఆడిట్, బ్యాలెన్స్ ఆడిట్ అని కూడా అంటారు. మధ్యకాలిక ఆడిట్ అంటే సంవత్సరం మధ్యలో జరిగే ఆడిట్ను మధ్యకాలిక ఆడిట్ అంటారు. తుది ఆడిట్ అంటే ఏంటంటే, సంవత్సరం చివరన జరిగే ఆడిట్ ఏదైతే ఉంటుందో అది ఎండింగ్లో ఏదైతే జరుగుతుందో అది తుదికాలిక ఆడిట్గా చెప్పడం జరుగుతుంది. మధ్యకాలిక ఆడిట్ అంటే సంవత్సరం మధ్యన జరిగే, ఇయర్ ఎండింగ్ అంటే ఇయర్కి మధ్యన జరిగేది ఏదైతే ఉంటుందో దాన్ని మధ్యకాలిక ఆడిట్ అనడం జరుగుతుంది. ఇవి రెండు తుది ఆడిట్ల మధ్యలో జరుగుతుంది. సాధారణంగా మధ్యకాలిక డివిడెండ్లు చెల్లించే కంపెనీలు మధ్యకాల ఆడిట్ను చెల్లిస్తాయి. ఇక్కడ మధ్యకాలిక ఆడిట్లు అనేవి డివిడెండ్లు చెల్లించే కంపెనీలు ఏవైతే ఉంటాయో, డివిడెండ్లు అనేవి షేర్ హోల్డర్స్ని కాని వ్యక్తులనే డివిడెండ్స్ అంటారు. ఇక్కడ డివిడెండ్స్ అనేవి ఎవరికి అంటే, షేర్ హోల్డర్స్ని కాని వ్యక్తులకు మాత్రం చెల్లించడం జరుగుతుంది డివిడెండ్లు అనేవి. ఈ డివిడెండ్లు చెల్లించే కంపెనీలు మధ్యకాల ఆడిట్ చేస్తారు. డివిడెండ్లు ఎవరైతే డివిడెండ్ చెల్లిస్తారో ఆ డివిడెండ్ చెల్లించే కంపెనీలు మాత్రమే ఈ ఆడిట్ని చేయిస్తారు అని చెప్పడం జరుగుతుంది. మరి సాధారణ ఆడిట్, నార్మల్ ఆడిట్. సాధారణ ఆడిట్ అనేది దీనిని శక్తి అంటే దీన్ని ఆస్తి అప్పులు పట్టి ఆడిట్ అని కూడా అంటారు. సాధారణ ఆడిట్ని ఆస్తి అప్పులు పట్టి ఆడిట్ అని కూడా అంటారు. ఈ ఆడిట్ ఆస్తి అప్పుల పట్టిలో చూపిన ఆస్తులు అప్పులు సరిచూచి రుజువు పరచవలెను.
యాడిట్లో చూసిన ఆస్తుల్ని అప్పులను సరిచూచి రుజువు చేయవలను. సాధారణ ఆడిట్ వచ్చేసరికి సవివిస్తరమైన ఆడిట్, సంస్థ చేసిన ప్రతి వ్యవహారాన్ని సమానంగా పరిశీలించడం, పుస్తకాల్లో తప్పు లేకుండా ఉన్నాయి లేనిది చూసి గణాంక శాస్త్ర సూత్రాల ప్రకారం ఉన్నది లేనిది పరిశీలనను సమగ్ర ఆడిట్ అంటారు, లేదా సవివిస్తరణమైన ఆడిట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ నగదు ఆడిట్కి వచ్చేసరికి నగదు వ్యవహారములు మాత్రమే పరిశీలిస్తే దాన్ని నగదు ఆడిట్ అంటారు. నగదుకు సంబంధించిన విషయాలు మాత్రమే పరిశీలించినట్లయితే దానిని మాత్రమే క్యాష్ ఆడిట్ లేదా నగదు ఆడిట్ అంటాం. మరి ఎఫిషియన్స్ ఆడిట్, ఎఫిషియన్స్ ఆడిట్ అనేది ఏంటంటే ప్రతి వ్యాపార సంస్థ అంటే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది సమర్థవంతంగా నిర్వహించుటకు గాను తన ఆధీనంలో ఉన్న వనరులు, ఏవైతే వనరులు ఉంటాయో సమర్థవంతంగా నిర్వహించే ఆధీనంలో ఉన్న వనరులు గరిష్ట ప్రయోజనం పొందే విధంగా వినియోగించుటకు, సమస్త వ్యవహారాలను పొందే విధిగా వినియోగించుటకు, సమస్త వ్యవహారాలు అర్హత కలిగిన ఆడిట్ చేత ఆడిట్ చేయించుట వలన ఎఫిషియన్స్ ఆడిట్ అంటారు. ఎఫిషియన్స్ అంటే ప్రతి వ్యాపార సంస్థ కూడా తమ వ్యాపార సమర్థవంతంగా నిర్వహించుటకు తన ఆధీనంలోనే ఉన్న వనరులను గరిష్ట ప్రయోజనం కోసం పొందడం కోసం, అంటే మ్యాక్సిమం పొందడం కోసం, గరిష్ట అంటే మ్యాక్సిమం పొందడం కోసం పొందే విధంగా ఈ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వినియోగదారులను వినియోగించుటకు సమస్త వ్యవహారాలను అర్హతలను కలిగి ఆడిట్ చేయించుటకు ఎఫిషియన్స్ ఆడిట్ అంటారు. మరి కాస్ట్ ఆడిట్, కాస్ట్ ఆడిట్ అంటే ఏంటంటే కాస్టింగ్ పద్ధతి, కాస్టింగ్ ఖాతాలను వివరంగా తనిఖీ చేసి కాస్ట్ అకౌంటింగ్ లక్ష్యాలు నెరవేర్చే విధంగా ఉన్నది లేనిది తెలుసుకోవడానికి ఉద్దేశించబడిన ఆడిట్ను కాస్ట్ ఆడిట్ అంటారు. ఇక్కడ కాస్ట్ ఆడిట్ వేరు, కాస్ట్ అకౌంటెన్సీ వేరు. కాస్ట్ ఆడిట్ అనేది ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్గా చెప్పచ్చు. కాస్టింగ్ అంటేనే ఈజ్ ఏ ప్రాసెస్, అంటే కాస్టింగ్ ఈజ్ ఏ ప్రక్రియ రూపం దాల్చినదనే అర్థం. కాస్ట్ అకౌంటింగ్ అనేది ఏదైతే మనం విశ్లేషణ చేస్తున్నామో, ఏదైతే రికార్డులను పొందుపరుస్తామో, విషయాలు కానీ యాక్టివిటీస్ వ్యవహారాలకు సంబంధించి, కంపెనీ వ్యవహారాలకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ఒక రికార్డ్ రూపంలో పొందుపరచడం జరుగుతుంది. దాన్ని కాస్ట్ అకౌంటెన్సీ అంటారు. కాస్టింగ్ ఒక వ్యవహారం గురించి, ప్రాసెస్ని గురించి మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. కాస్టింగ్ అనేది ఒక ప్రాసెస్ మాత్రమే కాస్టింగ్ అంటాం. మరి కాస్ట్ అకౌంటెన్సీ వేరు, కాస్టింగ్ వేరు, ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ కాస్టింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. ఇది టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. కాస్ట్ అకౌంటింగ్ అనేది రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి వ్యవహారాన్ని కూడా, ప్రతి ఒక్కదాన్ని కూడా పొందుపరచడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాస్ట్ ఆడిట్ కాస్టింగ్ పద్ధతిని, కాస్టింగ్ ఖాతాలను వివరంగా తనిఖీ చేసి కాస్ట్ అకౌంటింగ్ లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఉన్నది లేనిది తెలుసుకొనుటకు ఉద్దేశించబడిన ఆడిట్ను కాస్ట్ ఆడిటింగ్ అంటారు. ఇక్కడ పాక్షిక ఆడిటింగ్ అంటే ఏంటంటే సంవత్సరంలోని కొంతకాలానికి లేదా వ్యవహారాలతో కొన్నింటిని మాత్రమే కానీ ఆడిట్ చేసిన ఎడల ఆడిట్ను పాక్షిక ఆడిట్ అంటారు. పాక్షిక అంటేనే సకంలో ఉన్నదని అర్థం, పూర్తిగా కానిదని కూడా చెప్పచ్చు. పాక్షిక ఆడిట్ అంటే పూర్తిగా కానిదని అర్థం. సంవత్సరంలో కొంతకాలానికి లేదా వ్యవహారానికి కొన్నింటిని మాత్రమే కానీ ఆడిట్ చేయవలసిన ఎడల దాన్ని ఆడిట్ పాక్షిక ఆడిట్ అంటారు.
పాక్షిక ఆడిట్ అనేది కొంతకాలానికి సంబంధించిన దానికి మాత్రమే అది సమాధానం చెప్పగలం. అంటే పూర్తిగా చెల్లి చేయడం అనేది జరగదు, దాన్నే పాక్షిక ఆడిట్ అంటారు. ఇక్కడతో కంప్లీట్ క్వశ్చన్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్.